ఏదైతే భార్య వేధింపులకి నేను ఒక విక్టిమ్ని, భార్య బాధితుందని పోలీసులనే కానీ మీడియాని ఆశ్రయించడం జరిగింది భర్త. అసలు ఏం జరిగింది? అదైతే నేను పెట్టాలండి రివర్స్లో కేసు. ఆయన మరి ఎందుకు అట్లా పెట్టారో నాకు తెలియదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అయితే ఆ రోజు నాకు సంబంధం లేదు. నెక్స్ట్ నైఫ్తో ఏదో ఇంజరీ చూపిస్తున్నారు, అది కూడా నాకు సంబంధం లేదు. మిగతా 3 మాత్రం నేను కన్ఫర్మ్గా చెప్తాను, నేను డిఫెండ్ చేసుకున్నా. సో అది నేను చేశాను. చేయడం అంటే అది డిఫెన్స్ లెవెల్ అలా వెళ్ళడం వల్ల అది జరిగింది. గొంతు పట్టుకుంటే నేను ఎట్లా చెప్పండి. సో నేను అప్పుడు డిఫెండ్ చేసుకున్నా. మీరు గతంలో ఎప్పుడు అతన్ని కొట్టడం కానీ చాకుతోని హర్ట్ చేయడం కానీ లేకపోతే అతన్ని చాలాసార్లు వేధింపులకు గురి చేశారు, చాలాసార్లు నా భార్య నన్ను కొట్టింది అని అతను చెప్పడం జరుగుతుంది? కొట్టుకోవడం అంటే నార్మల్గా చిన్నగా కొట్టుకుంటా, అవి నార్మలే కదా, దాన్ని పెద్ద ఇష్యూగా చెప్పారు. చాకుతోని దాడి చేశారు, మొత్తం అతనికి అంతా కట్స్ అయితే కనిపిస్తుండే, అదంతా కూడా అటెంప్ట్ మర్డర్, నన్ను చంపే ప్రయత్నం చేశాడని చెప్పి భర్త చెప్పడం జరిగింది. 100%కి 1000% చెప్తా అది నేను చేసింది కాదు, నేనైతే చేయలేదు. నేను చేస్తే అంటే ప్రూవ్ చేయమన్నాను అంతే. ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు, మీ కేసు టేకప్ చేశారా లేకపోతే ఏమంటున్నారు, వాళ్ళ వర్జన్ ఏంటి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కంప్లైంట్ రిజిస్టర్ అయిందండి, నేను ఇచ్చాను, అన్ని ప్రూఫ్స్ ఇచ్చాను ఎఫ్ఐఆర్ గురించి. నన్ను కొట్టింది ఆయన అన్నారు కదా ఆర్టీవీ లైవ్లో అన్నారు, నేను మా ఆవిడ్ని నా ప్రిన్సిపల్స్ విరుద్ధంగా నేను కొట్టలేదు ఎప్పుడు అని. కొట్టారు, మర్డర్ అటెంప్ట్ చేశారు. నెక్స్ట్ నన్ను చంపేసైనా దాన్ని వదిలేసి, నేను దాన్ని చంపేసైనా లేదా దాన్ని వదిలేసైనా వస్తాను అన్న టైప్లో ఒకరితో వాళ్ళ పిన్నితో మాట్లాడారు. అవి కూడా ఉన్నాయి నా దగ్గర. అంతా జనరలీ ఒక మహిళ వెళ్ళి నా భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు, నేను నా భర్త నన్ను టార్చర్ చేస్తున్నాడు, ఫిజికల్ అబ్యూస్ అని ఆడవాళ్ళు పోలీస్ మెట్లు ఎక్కడం జరుగుతుంది. కానీ ఇక్కడ రివర్స్గా భర్త భార్య నన్ను కొడుతుంది, నన్ను వేధింపులకి గురి చేస్తుంది అని పోలీసులను ఆశ్రయించాడు. ఇది ఏ విధంగా చూడాలి? మీరు నిజంగానే అతనికి ఒత్తిడి చేశారా లేకపోతే నిజంగా ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో అట్లాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? ఎందుకని అంటే పెళ్ళయి 7 సంవత్సరాలు అయింది, అదేవిధంగా 5 సంవత్సరాల బిడ్డ కూడా ఉందన్నారు. మరి వాగ్దానం అంతా ఇదంతా ఏదైతే గొడవ మీ ఇద్దరి మధ్యలో వచ్చిందో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అది యాక్చువల్గా అయితే స్టార్టింగ్ నుంచే చిన్న చిన్న ఇష్యూస్ అవి ఉన్నాయి, కానీ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారో అప్పటి నుంచి కొంచెం ఎఫ్ఐఆర్ ఉంది. ఓకే, మీ భర్తకి ఎఫ్ఐఆర్ ఉంది, అది స్టార్ మేకర్ అనే యాప్ ఉంది కదా, సో అందులో నుంచి అమ్మాయి పరిచయం అవ్వడం అట్లా అట్లా అలా స్టార్టింగ్ చేసి ఎంత దూరం వెళ్ళారంటే అమ్మాయి కోసం నన్ను వదిలేయడానికి కూడా వెళ్ళారు. నెక్స్ట్ ఆయన మీద ఈ అమ్మాయి రివర్స్లో కంప్లైంట్ పెట్టింది, ఏంటంటే నన్ను హెరాస్ చేస్తున్నాడని ఇతని మీద. నెక్స్ట్ రామకృష్ణ ఆర్కే అనుకుంటా సంథింగ్, వాళ్ళిద్దరి మీద రామగుండం పిఎస్లో కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయితే ఎస్ఐ నాకు కాల్ చేశాడు, అంటే నాకంటే మా హస్బెండ్కే కాల్ చేశాడు, ఆయన నెంబర్ ఉంటుంది కాబట్టి. ఆయన భయపడుతున్నారు మాట్లాడడానికి, నేనేం చేయలేదు సార్ అంటే నేను తీసుకుని నేను మాట్లాడా సార్, అది జరిగి చాలా మంత్స్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు ఎట్లా వచ్చిందంటే అమ్మాయి కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చింది, సో మేము అది చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అదేవిధంగా ఇది ఒకటే కాదంటే మీరు కొడుతున్నారు తిరుగుతున్నారని కాకుండా అనేక ఎలిగేషన్స్, ఏదైతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మీరు దూరం చేశారు, దాని తర్వాత వాళ్ళకున్న ఆస్తిని మీరు ఆస్తి పైన కన్నేసి ఆ ఇంటిని డిమాండ్ చేస్తున్నారు, అదేవిధంగా ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా మీ పర్మిషన్లు తీసుకోవాలి, కాలేజ్లో ఆయన ప్రొఫెసర్ కాబట్టి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మొబైల్ మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి, పేమెంట్ ఆయన ఎవరికి పేమెంట్ చేస్తున్నారు, ఆ ట్రాన్సాక్షన్స్ కూడా మీ దగ్గరనే ఉండాలి, మొత్తం మీ అండర్లోనే మీరు బాస్ ఓవర్ చేసుకుంటే అతను ఇబ్బంది పెట్టారని ఒకటి కాదు రెండు కాదు అనేక ఎలిగేషన్స్ వేయడం అయితే జరుగుతుంది. వేశారు కరెక్టే, అన్నీ నేను చెప్తాను, నేను అన్నీ చెప్తాను, అన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ నేను చెప్తాను. ప్రాబ్లం ఏంటంటే డివోర్స్ కావాలని మెయిన్. నేను మ్యూచువల్గా చాలా ట్రై చేశారు, మెంటల్ హెరాస్మెంట్ చేశారు, ఫిజికల్గా చెప్పాను కదా అది చేశారు, అన్నీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఎలా అయినా సరే దీన్ని వదిలించుకోవాలి అని చెప్పి అవి అది చేయ తగింది ఉంది చూసారా, అది బంగాళదుంప కొత్త నైఫ్లో జస్ట్ స్ట్రక్ అయింది. సో నాకు నాకు తెలుసు అది కట్ అవుతుందని, సో నేను ఆయనకి చెప్పా జాగ్రత్తగా తీసుకోండి కట్ అవుతుందంటే అని ఇట్లా పట్టుకుని ఇట్లా లాగారు. అది కట్ అయింది, అది క్లియర్గా తెలుస్తుంది కదంటే డీప్గా కట్ అయిందంటే ఏదో గట్టిగా కాలింది అది. నేను ఒక్కచాట ఎందుకు అవుతుంది చెప్పండి, నేను ఎందుకు ఇప్పుడు పెద్దల సమక్షాన మీరు పెళ్లి చేసుకున్నారు, అరేంజ్ మ్యారేజే కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదంటున్నారు, దాని తర్వాత డివోర్స్ ఎందుకు కావాలి అని అంటున్నారు? ఫస్ట్ నుంచి కూడా నేను ఇష్టం, మరి అతను మాత్రం నాకు డివోర్స్ వద్దు, నాకు ఎవరైతే వైఫ్ ఉందో, వైఫ్ నాకు పిల్లలు ఫ్యామిలీ కావాలి అంటున్నారు, నాకు ఫ్యామిలీ కావాలి కానీ నాకు ఈ హరాస్మెంట్ అనేది ఉండొద్దు, నేను సంతోషంగా ఎవరికైనా నాకు ఎవరికైనా కుటుంబం కావాలనే ఉంటుంది, నాకు నా భార్య కావాలి, నా కొడుకు కూడా కావాలి, కానీ నాకు ఈ హరాస్మెంట్ వద్దు, ఇట్లాంటి ఎవరు కూడా తన్నులు తినుకుంటా కాపురం చేయలేరు కదా అని అతని వర్జన్ చెప్తా అండి. నేను ఏమంటున్నా అంటే డివోర్స్ వద్దు అని అని అంటున్నా ఇప్పుడు. మరి మొన్నటిదాకా నన్ను ఎందుకు డివోర్స్ కావాలని టార్చర్ పెట్టారు?
అంటే మీరు టార్చర్ పెడుతున్నారు అందుకే డివర్స్ కావాలి అని అడిగారు అని అంటున్నారు. నేను టార్చర్ పెడుతున్నాను, ఇల్లు అడుగుతున్నాను అనేది అని చెప్పమనండి, చెప్పమనండి, నేను నిరూపించుకుంటాను నా సైడ్ నుంచి. నా మా ఫ్యామిలీ అని తక్కువ కాదు, ఎంక్వైరీ చేసుకోండి మా ఫ్యామిలీకి ఎంత ఉందో అని. నేను ఫైనాన్షియల్గా చెప్పాలంటే నేను పెళ్ళైన 5 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు మా పేరెంట్సే చూసుకుంటున్నాను, సింగిల్ పెన్ని ఇవ్వలే నాకు. అంటే మెయింటెనెన్స్ కూడా అలాంటివి ఏమి ఇవ్వలేదా? వచ్చాక చేస్తున్నారండి, ఇక్కడికి వచ్చాకే బాబు. ప్లస్ ఆయన చేసేది ఏంటి అంటే ఇంట్లో ఫుడ్ తీసుకొస్తారు, బట్టలు, కానీ మిగతా వాడికి ఏమైనా బయట ఏమైనా కావాలి అవసరాలు అంటే నేను చేయాలి. ఏమైనా అంటాడు తెలుసా, నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు పెట్టు వాడికి, ఇదే క్వశ్చన్ వస్తుంది. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటండి? అంటే మీకు కూడా అన్యాయం జరిగిందని మీరు చెప్పడం జరుగుతుంది, నా భర్తని నేను కొట్టలేదు, ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్, కేవలం డివోర్స్ కోసమే చేస్తున్నాను అని అంటున్నారు. మీరు ఏం చెప్తారు, మీకు ఏ విధంగా న్యాయం కావాలి? పోలీసులు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరిది నమోదు చేసుకున్నారంటే ఇద్దరు తరఫున ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారా? వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఏం న్యాయం కావాలి? ఫస్ట్ మా హస్బెండ్ తీసుకున్నారు, ఫస్ట్ అది అయిపోయిన తర్వాత అప్పుడు నా కేసు టేకప్ చేస్తానని అన్నారు. నేను అనేది ఏంటంటే నేను ఒక్కటే కోరుతున్నా, నేను తప్పు చేశానంటే నేను పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా. నేను ఒక్కటే కోరుకుంటే ఆయన కాల్ రికార్డింగ్స్ తీయండి, కాల్ రికార్డింగ్స్, నెక్స్ట్ చాట్ అన్నీ తీసి ఆయన ఎంత ప్రీప్లాన్డ్గా చేశాడనేది మీకు అర్థమవుతుంది. ఓకేనండి. అసలు మీకు మీ కుటుంబం కావాలని ఉందా లేకపోతే ఏంటి మీ ఒపీనియన్? ఏంటి, ఎవరికి ఉండదండి? నాకు బాబు ఉన్నాడు కదా, వాడి కోసం. వాడు నిన్న కూడా ఫోన్ చేసి డాడీ ఏం చేస్తున్నారు ఉన్నారా, అది కూడా ఉంది నా దగ్గర రికార్డింగ్, ఏం చేస్తున్నారు, డాడీ కోపం వచ్చిందా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి డోర్ లాక్ వేసుకున్నారా, మనం వెళ్ళి తీసుకొద్దామా, ఇంత వాడికి ఏం తెలుస్తుందండి? అవి అవన్నీ ఉన్నాయి నా దగ్గర రికార్డింగ్స్. అంత చిన్నపిల్లాడి ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందా? అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.